శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే అటు శక్తి పూజలతో పాటు ఇటు బ్రహ్మోత్సవాల వేడుకలు కూడా చాలా ఆనందోత్సాహాలని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడే ఎందుకు బ్రహ్మోత్సవాలు చేసుకుంటాము అంటే, శ్రీ వెంకటేశ్వరుడు ఈ వెంకటాచలం మీద ఆవిర్భవించినటువంటి రోజు ఆశ్వయుజ మాసంలో, అనగా కన్యామాసం. ఒకసారిది ఆశ్వయుజం కావచ్చు, ఒక్కొక్కసారి భాద్రపదం కావచ్చు. అప్పుడు వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు ఏకాదశి కన్నా ముందుగా వస్తూ ఉంటుంది. అప్పుడు అవభృధ స్నానం చేయడానికి ఏర్పాటుతో కలిపి ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయడం. ఇది ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉత్సవాలని మొట్టమొదటిసారి బ్రహ్మగారు నిర్వర్తించారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు వైకుంఠం మీద విరక్తి చెంది భూలోకానికి వెళ్ళిపోయాడో, వీళ్ళందరూ ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరి వచ్చారు. వచ్చిన తరువాత ఆవిర్భవిస్తే సంతోషపడి వీళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తే సంతోషపడి, నీవెప్పుడు ఆవిర్భవించావో అప్పుడు నీకు నేను ఉత్సవం చేయాలనుకుంటున్నాను, మహోత్సవం చేయాలనుకుంటున్నాను, నువ్వు లక్ష్మీదేవితో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయవలసింది అని ప్రార్థించాడు నారాయణుడు. అప్పటికి వెంకటుడు, వెంకట నారాయణుడు సరేనని అంగీకరిస్తే బ్రహ్మగారు దిక్పాలకులందరినీ పిలిచారు, దేవతలందరినీ పిలిచాడు, ఋషులందరినీ పిలిచాడు. పిలిచి విఖనస, భృగు, మరీచి మొదలైనటువంటి దేవఋషులందరినీ పిలిచి వైఖానస ఆగమాన్ని అనుసరించి మహోత్సవం నిర్వర్తించడానికి ఏర్పాట్లు చేశాడు. ఈ ఏర్పాట్లకి ఎప్పుడు చేశాడు అంటే, 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వర్తిస్తాను అని అనుకున్నాడు ఆయన. ఈ 9 రోజులు నిర్వర్తించి చిట్ట చివరికి ఎప్పుడు పూర్తవ్వాలంటే, నవాహ్నిక దీక్ష ఎప్పుడు పూర్తవ్వాలంటే, వెంకటేశ్వరుడు ఆవిర్భవించినటువంటి శ్రవణ నక్షత్రం రోజున పూర్తవ్వాలి. ఈ మహోత్సవాలు సవనము అన్నారు, అంటే యజ్ఞం, యజ్ఞంతో సమానం. యజ్ఞంతో సమానం గనక ఏం జరగాలి, ప్రప్రథమంగా అంకురారోపణ జరగాలి, చిట్ట చివరికి అవభృధ స్నానం జరగాలి. ఈ అంకురారోపణ ఎప్పుడు చేస్తారు అంటే, చిత్తానక్షత్రం ఉన్నప్పుడు విదియనాడు, ఆశ్వయుజ శుద్ధ విదియ. కొన్ని చోట్ల ఆశ్వయుజ శుద్ధ తదియ, లేక ఆశ్వయుజ శుద్ధ విదియ, చిత్తానక్షత్రం కాకుండా హస్తానక్షత్రం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ నక్షత్రాలు సౌరమానాన్ని అనుసరించి సూర్యోదయ సూర్యాస్తమయాలతో సరిగ్గా సరిపోతూ రావు. పగలుస్తూ ఉంటాయి, మధ్యాహ్నం వస్తూ ఉంటాయి, సాయంకాలం వస్తూ ఉంటాయి. ఈ మనకి 24 గంటలు రాత్రింబగళ్ళు లెక్క పెట్టుకునేటటువంటి వాటిలో సరిపోతూ ఉండవు గనక ఇలా ఏర్పాటు చేసుకోవడం. ఆ రోజున అంకురారోపణ చేసి మరునాడు ఏం చేస్తారు అంటే, ధ్వజారోహణం చేస్తారు. చేసి చిట్ట చివరికి యజ్ఞంలో లాగా అవభృధ స్నానం చేయడం జరుగుతుంది. అంటే ఈ 9 రోజులు చేసేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలు ఒక బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం వంటివి. అందువల్లే వీటిని చూసినా, ఇందులో పాల్గొన్నా, కనీసం మన వంతుగా ఇంతో అంతో అందులో మనకు సమిధగానో ఏదో ఒక చిన్న విషయంగా అందులో సహకరించిన యజ్ఞంలో పాల్గొన్నటువంటి చాలా గొప్పదైనటువంటి ఫలితం మనకి లభ్యమవుతుంది. ఈ రకంగా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే, బ్రహ్మగారు నిర్వర్తించినటువంటి సందర్భంలో ఉన్న విషయం ఏమిటంటే, హస్తానక్షత్రం రోజున అంకురారోపణ చేసి ఆ మరునాడు ఉదయమే ధ్వజారోహణం చేసి అప్పుడు చిత్తానక్షత్రం వచ్చేస్తుంది గనక ఈ 9 రోజులు ఈ వేడుకలు నిర్వర్తిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ చిత్తానక్షత్రం ఉన్నప్పుడే అంకురారోపణ, ధ్వజారోహణం సాయంకాలం వేళ చేయడం అన్నది కొంతకాలంగా సంప్రదాయంగా వస్తూ ఉంది. ధ్వజారోహణం ప్రాచీన గ్రంథాలలో ఉదయం చేసినట్టుగా కనపడుతుంది. ఈ ధ్వజారోహణం ఏమిటయ్యా అంటే, ధ్వజం అంటే జెండా. ఈ జెండాని ఎందుకు ఎగరవేయాలి అంటే, ఈ జెండాని ఇలా పైకి ఎగరవేస్తారు కదా, ఈ ఎగరవేస్తే దాని మీద ఎవరు ఉంటారు, గరుత్మంతుడు ఉంటాడు. ఈ గరుత్మంతుడు దేవలోకంలో ఉండేటటువంటి పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ, ఇక్కడ వెంకటేశ్వరునికి చక్కని ఉత్సవం జరుగుతూ ఉంది, మహోత్సవం, మీరందరూ రావాల్సింది అని చెప్పి ఆహ్వానం పలకడానికి వెళ్ళినట్టుగా ఈ ధ్వజారోహణం ఎగరేయడం అన్నది ఉంటుంది.
అలాగే అంతా పూర్తయ్యాక తొమ్మిది రోజులు అయిపోయి పదవ నాడు అవబృధ స్నానం చేసిన తరువాత దీన్నే చక్ర స్నానము అనే పేరుతో మనం ఈ రోజుల్లో పిలుచుకుంటున్నాం. ఈ అవబృధ స్నానం చేసిన తర్వాత ధ్వజ అవరోహణం ఉంటుంది. అవరోహణం అంటే ఎగరవేసినటువంటి జెండాని ఇలా కిందకి దింపడం ఉంటుంది. అంటే దింపడం అయిపోయింది అంటే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ వారి వారి స్థానాలకి తిరిగి వెళ్ళి వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించడం కోసం, వాళ్ళకు ఉన్నాయి కదా ఎవరు చేయవలసిన పనులు, వాటి కోసం తిరిగి తమ స్వస్థానాలకి వెళ్ళిపోవడానికి తగిన సమయం అని చెప్పి వారికి చెప్పడం అన్నమాట ధ్వజ అవరోహణం అనేది. అంటే ఈ అంకురారోపణం, అవబృధ స్నానం అనేటటువంటివి చూడంగానే మనకి ఇది ఒక యజ్ఞము అనేటటువంటి అర్థం తెలుస్తూ ఉంటుంది. ఇదే మనకు అక్కడ చెప్తారు. ఎవరైతే ఈ యజ్ఞాన్ని, ఈ ఉత్సవాన్ని చూశారో, లేక పాల్గొన్నారో, లేక ఈ సమయంలో అన్నదానం, వస్త్రదానం, ప్రప అంటే నీటిని చలివేంద్రాలు లాంటివి పెట్టి నీటిని దానం చేయడం ఇటువంటివి చేస్తారో, వారందరికీ కూడా తాము చేసినటువంటి దానానికి ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని చూస్తే కూడా ముక్తి లభించేటటువంటి, యజ్ఞం చేసిన ఫలితం వచ్చి ముక్తి లభించేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ తొమ్మిది రోజులు చేసేటటువంటి దీంట్లో అంకురారోపణం చేసిన తర్వాత ధ్వజారోహణం అవ్వగానే అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు కూడా, ధ్వజారోహణం అయిన రాత్రి నుంచి కూడా ఈయనకి వెంకటేశ్వర స్వామిని రకరకాలైనటువంటి వాహనాల మీద ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ వాహన సేవ అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకమైనటువంటి సేవలన్నీ కాగా వాహన సేవ అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా నిర్వర్తించటం. అంటే తిరుమలలో ఉన్నటువంటి నాలుగు మాడ వీధులలోనూ స్వామివారు బాజా భజంత్రీలతో, మేళతాళాలతో ఉత్సవంగా ముందు రకరకాలైనటువంటి వేద పండితులు నడుస్తూ ఉండగా, వేద పండితులు ద్రవిడ వేదం చదివేటటువంటి వారు, నృత్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కోలాటాలు వేసేవాళ్ళు, పగటి వేషగాళ్ళు, రకరకాల వేషాలు ధరించిన వాళ్ళు, నృత్యాలు చేసేవారు, ఇలా ఎవరికి తెలిసినటువంటి విద్యను వాళ్ళు ప్రదర్శిస్తూ స్వామివారికి అభిముఖంగా నడుస్తారు. అంటే స్వామివారి వాహనం ఈ దిక్కున పెడుతూ ఉంటే ఆ వెళ్ళేవాళ్ళు ఇలా వెనక్కి తిరిగి ఈ దిక్కుగా నడుస్తూ ఉంటారు. ఇలా ఉదయం సాయంకాలం తలొక రకమైనటువంటి వాహనం మీద ఈయన ఊరంతా నాలుగు మాడల వీధుల్లోనూ తిరుగుతాడు. ఉత్సవాలు, ప్రత్యేక సేవలు ఉన్నాయి. ప్రతిరోజు సాయంకాలం వేళ ఊంజల సేవ, లక్ష్మీదేవితో కలిసి ఉయ్యాల సేవని ఈయన అనుభవిస్తూ ఉంటాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేటటువంటి ఆ గాలి తెమ్మెరల మీద అలా ఉయ్యాల లూగుతూ ఉయ్యాల సేవ అనుభవిస్తాడు. ఆ తరువాత ఈ రకంగా ఊరి మొత్తం కూడా నాలుగు మాడ వీధులలోనూ తిరగడం ఉంటుంది. ఎందుకు ఇలా వాహనాలను అధిరోహించి ఈయన నగరంలో తిరుగుతూ ఉంటాడు అంటే, అందరు భక్తులు గర్భాలయంలోకి వచ్చి ఎల్లవేళలా స్వామిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉండదు. అనేక కారణాలు ఉంటాయి. గర్భాలయంలోకి ఎందుకు రాలేరు అంటే కొన్ని వందల కారణాలు ఉంటాయి. ఇన్ని కారణాలు అంటే భౌతికమైనటువంటి అసమర్థత కావచ్చు, మరొక కారణం కావచ్చు, లోపలికి వచ్చే అవకాశం లేకపోవచ్చు, ఎన్నో ఉంటాయి. ఇన్ని ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా స్వామి దర్శనమిచ్చేది ఎప్పుడు అంటే, నేనే మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రాలేకపోతే పర్వాలేదు, నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి అందరినీ కూడా అనుగ్రహించటానికి బయటకు వచ్చి ఊరు ఎరిగింపు, ఊరుని తాను తెలుసుకోవడం, తనకి తాను ఊరిని తెలుసుకోవడం. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి తన గురించి తెలియచెప్పడం, అంటే వాళ్ళందరికీ తన దర్శనమిచ్చి నేను ఇలా ఉన్నాను, లోపలికి వచ్చి చూడలేకపోయారు కదా మీరు, నన్ను చూడండి అని దర్శనమియ్యడం. అంతేకాకుండా ఊరికి తనను ఎరిగించుకున్నాడు. ఇది కాక చేసేదేమిటి, ఊరుని తాను చూస్తున్నాడు. ఊరు ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, ఎన్ని రకాల మార్పులు ఉన్నాయి, లోపలికి భక్తిగా రకరకాల అన్ని రకాలైన లాంఛనాలతోనూ వచ్చి దర్శనం చేసుకుంటారే, బయట ఉంటే ఎట్లా ఉంటారు, కొంచెంసేపు వేచి ఉంటే ఏ రకంగా ప్రవర్తిస్తారు, ఊరు ఎలా మారింది, తన పరిపాలన కింద ఉండేటటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉంది అన్నది ఒక్కసారి గర్భగుడిలోంచి అవతలకు వచ్చి చూడడం జరుగుతుంది. కనుక ఊరు ఎరుగింపే ఊరేగింపు అంటారు.
దీన్ని మెరవణి అనేటటువంటి పదంతో కూడా పిలుస్తూ ఉంటారు. శోభాయాత్ర అంటారు. శోభాయాత్ర లేక మెరవణి లేక ఊరేగింపు చాలా శోభగా జరుగుతూ ఉంటుంది. ఆ శోభాయాత్రకు సంబంధించినటువంటి మరి కొద్ది విశేషాలని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.